పండితులు చెప్పిన ఆ పద్యాన్ని విని ఆ స్త్రీ ఇంట్లోపలికి వెళ్ళింది. తను చెప్పిన పద్యం ఆ స్త్రీకి అర్థం కాలేదని అనుకుంటున్నాడు పండితుడు. ఈ లోపల ఆ సుందరాంగి సున్నండబాతో బయటకు వచ్చి అతని చేతిలో సున్నండబా పెడుతూ, శతపత్రంబుల మిత్రుని సుతు చంపినవాని భావ సూనిని మామన్ సతతము దాల్చడును అతని సుతు వాహన వైరి వైరి సున్నం బిదుగు అని అనింది. శతపత్రంబులు అంటే తామరలు, వాటి మిత్రుడు అంటే వికసింపజేసే సూర్యుడు, ఆ సూర్యునికి కొడుకు కర్ణుడు, ఆ కర్ణుని చంపినవాడు అర్జునుడు, ఆ అర్జునుని భావ శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుని కొడుకు మన్మధుడు, ఆ మన్మధుని మామ చంద్రుడు, చంద్రుని తలపై పెట్టుకునేవాడు శివుడు, ఆ శివుని కొడుకు వినాయకుడు, ఆ వినాయకుని వాహనం ఎలుక, ఆ ఎలుకకు శత్రువు పిల్లి, ఆ పిల్లికి శత్రువు కుక్క. అంటే ఓరి కుక్క ఇదిగో సున్నం అని అర్థం. ఇంత చక్కగా నైపుణ్యంగా ఆవిడ సమాధానం చెప్పింది. దాంతో ఆ పండితుడు చిరునవ్వు మానుకొని తిరిగి మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు.